నెల్లూరు జిల్లా రాపూర్ మండలం బంగళి గ్రామంలో పాప కన్ను కుటుంబ సభ్యులు సర్వే నంబర్ 1 లో 400 ఎకరాలు భూ కబ్జా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ రాపూర్ వైసీపీ మండల ఏసీఎస్ దంతోలు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాపూర్ మండలం పంగిలి గ్రామంలో పాపకన్ను కుటుంబ సభ్యులు సర్వే నంబర్ 1 లో 400 ఎకరాలు కబ్జా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఖండిస్తూ వైసీపీ రాపూర్ మండల జేఏసీ ఇన్ఛార్జ్ దంతోలు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల నుంచి ఎటువంటి మచ్చలేని పాపకన్ను కుటుంబ సభ్యుల మీద భూ కబ్జాలు అంటూ దుష్ప్రచారాలు చేయటం సరికాదని అన్నారు. అనంతరం ఆంధ్రజ్యోతి సమస్య మీద రాపూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల అధ్యక్షుడు పాపకన్ను దయాకర్ రెడ్డి, దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి, బొడ్డు మధుసూదన్ రెడ్డి, వైఎస్ఎంపీపీ పెంచల్ రెడ్డి, లీలా మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 400 ఎకరాలు పాపకన్ను మధుసూదన్ రెడ్డి కబ్జా చేసినట్టు ఏబిఎన్ ఛానల్ అంటే అది ఆంధ్రజ్యోతి అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు అది ఏ అంటే ఆనం, బి అంటే బ్రోకర్, ఎన్ అంటే నెట్, ఆనం బ్రోకర్ నెట్వర్క్గా మారింది అది. ఇక్కడ జరిగే ఈరోజు కార్యక్రమానికి బుడదల్లే దానికోసమే ఈ ప్రయత్నం నిన్నటాల నుంచి దీన్నంతా జరపడం జరిగింది. లేకపోతే ఇది ఎక్కడా కూడా ఈ పంగిలి గ్రామం పొలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ సర్వే నెంబర్ 1లో కూడా మా తాతలు, మా పెద్దలు 2530 ఎకరాలు తాతల పేరుతో 2060లోనూ 68లో కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి మాకు. కానీ ఆ పొలం ఎప్పుడో సీలింగ్లో పోయిందని మా పెద్దోళ్ళు అందరూ కూడా ఎవరు దాని జోలికి వెళ్ళలేదు. అందులో మేము హక్కుదారులం కూడా. ఆ పొలం ఎవరో ఆ పంగిలి గ్రామానికి సంబంధించిన కొందరు చేసుకుంటున్నారు, వ్యవసాయం సాగిస్తున్నారు. పొరవు కూడా కొంత ఫారెస్ట్ వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటుండే. కానీ ఈ పాపకన్నోళ్ళకి సంబంధించి ఆ పొలానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. అది ఎందుకు జత చేశారంటే ఈ పొద్దు జరిగే కార్యక్రమానికి ఏదన్నా జరగద్దని వాళ్ళ మీద బుడదలే దానికోసమే దీన్ని అడ్డబెట్టినట్టే మేమందరం అనుకుంటున్నాము. కానీ పాపకన్నోళ్ళు ఇలాంటివి చేయాలంటే గతంలో కూడా 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన పాపకన్ను కుటుంబం ఎక్కడ కూడా వెంకటరత్న నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళు ఏకచక్రాధిపత్యంగా ఎలాతున్నారు. ఆ రోజుల నుంచి కూడా ఇప్పుడు దాకా చూస్తే వాళ్ళు ఎక్కడా కూడా 1 ఎకరా కూడా గవర్నమెంట్ పొలం కానీ ఏదైనా అక్రమంగా సంపాదన కానీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో పాపకన్నోళ్ళ కుటుంబం మీద ఏం మచ్చ కూడా లేని కుటుంబం. కానీ ఈరోజు ఎందుకు చేస్తున్నారో అది జనాలకు అందరికీ కూడా తెలుసు. కానీ కారణం ఏంటంటే ఇప్పుడు ఈ బుద్ధలే దానికి ఈ రామ్కుమారెడ్డి గారు మనకు ఇన్ఛార్జి వేసిన తర్వాత పాపకన్నోళ్ళు మళ్ళా యాక్టివ్గా ఈ రాజకీయాల్లో పాల్గొంటున్నారని, ఈ రాపూర్ మండలం అంతా పాపకన్నోళ్ళ చేతుల్లో ఉందని దాని మీద అభియోగం చేసేదానికి బుడద్దలేదానికి చేసే అభియోగాలు తప్పనిచ్చి ఇలాంటి ఏవి జరగల. దానికి తోడు మేకపాటోళ్ళను కూడా అడ్డుపెట్టి మేకపాటోళ్ళ సొంత బామ్మరిది పాపకన్ను మధుసూదన్ రెడ్డి అని మళ్ళీ వాళ్ళు కూడా దాంట్లో జత చేరడం అనేది కూడా చాలా అసహ్యంగా ఉంది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలీదు. దీన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఈ ఏబిఎన్ వాడి మీద ఇప్పుడు కేసు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మీద ప్రైవేట్ కేసు వేసి కోర్టుకు కూడా వేయటం దానికి కూడా మేము సిద్ధమవుతున్నాము. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ దాంట్లో ఈరోజు మన రాపూర్ మండలం గురించి, భూ కబ్జా గురించి పెద్ద న్యూస్గా ఇప్పుడే విన్నాము. దీంట్లో ఎలాంటి వాస్తవం అయితే లేదు. ఇలాంటి వార్తలు చూపిస్తున్న టీవీని ప్రతిదీ దాంట్లో వచ్చేదంతా అబద్ధంగానే మనం అనుకోవాలా? ఎందుకంటే మేము స్థానికులు కాబట్టి ఇక్కడ పాపకన్ను మధుసూదన్ రెడ్డి గారి మీద భూ కబ్జా చేశారని ఈరోజు రాపూరు పక్కన పంగిలి గ్రామంలో 400 ఎకరాలు భూ కబ్జా చేశారని ఒక వార్త విన్నాము. ఈ వార్త ఎంత నిజమో, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చే ప్రతి వార్త అంత అబద్ధమని మేము, ఎందుకంటే ఇక్కడ స్థానికులం కాబట్టి ఇక్కడ పాపకన్ను మధుసూదన్ రెడ్డి కనీసం 1 ఎకరా అయినా సరే అక్కడ ఆక్యుపై చేసినట్టు కానీ, అక్కడ వ్యవసాయం చేసినట్టు కానీ ఇక్కడ మా స్థానికులకి ఎవరికి తెలియదు. అది అక్కడ అలాంటిది ఏమి జరగదు. ఎవరన్నా ఒకవేళ 1 ఎకరా 2 ఎకరాల స్థానికులు ఏమన్నా వ్యవసాయం చేసుకుంటున్నారేమో తెలియదు, కానీ మధుసూదన్ రెడ్డి గారికి అయితే ఆ అవసరమే లేదు. ఆయన తన జేబులోని చేదన్నా పేదలకు కానీ, అలాంటి ఎవరైనా కార్యక్రమాలకు కానీ పేదలకు కానీ సహాయపడతారేదో కానీ ఈ భూ కబ్జాలు అలాంటివి వాళ్ళకి తెలియదు అసలు. రెండో వార్త ఏంటంటే చేపల చెరువుల్లో, రాపూర్ చేపల చెరువు కానివ్వండి, కండలేరు డ్యామ్ కానివ్వండి, అది ఈ సంవత్సరం నుంచే
మధురెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఉన్నారు. మరి గత 4 సంవత్సరాల నుంచి చేపల చెరువుల మీద అంతా ఎవరు దీన్ని కబ్జా చేసి ఉంటారు, ఎవరు చేపలని తినేసి ఉంటారు, అది ఆంధ్రజ్యోతికే వాళ్ళకే విద్యుత్కే వదిలేస్తున్నాం దాన్ని. కానీ ఆయనకి చేపల చెరువుల్లో తన సొంత పొలంలో ఉన్న చేపల చెరువులు చూసుకునేదానికి ఆయనకి నేను తీసుకొచ్చుంటాడు. ఆయన ఆ పొలం గురించి కూడా వార్త చెప్పారు. అది ఇప్పుడు కాదు, అది అది దాదాపుగా 10 సంవత్సరాల క్రితం ఆయన సొంత డబ్బులతో రిజిస్టర్ చేసి పక్కాగా కొనుక్కున్నాడు. అది అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు స్పెషల్గా ఆయన అక్కడ ఏమి వ్యవసాయం చేసుకోలేదు. ఆయనకి స్థానికంగా సొంత గ్రామంలో ఇల్లు కూడా లేదు. నాకు తెలిసినంత వరకు తోటలోనే ఇల్లు కట్టుకుని ఉన్నాడు. దాని గురించి కూడా ప్రస్తావించినారు. ఎంత ఎందుకంటే చురుగ్గా వైసీపీ రాజకీయాల్లో ఆయన చురుగ్గా ఉన్నాడు కాబట్టి ఆయన మీద మనం కొరత చదవాలి అంతే. దానికి ఆంధ్రజ్యోతి టీవీ వాళ్ళు ఏంటంటే దానికి ఒక కథనము, దానికి ఒక ఏంటంటే అందరికీ తెలియదు కదా, బయట ప్రపంచంలో తెలియదు కదా మధురెడ్డి గారు నిజంగానే చేస్తున్నాడేమో అని అనుకుంటారు కదా ఎవరైనా కానీ. కానీ ఇక్కడ స్థానికులను కాబట్టి మాకు ఆయన వ్యక్తిత్వం మాకు తెలుసు కాబట్టి, పైగా ఇక్కడ ఏమి జరగలేదు కాబట్టి దీని వార్త విన్న తర్వాత మాకు ఇంత అబద్ధాలు కూడా టీవీలో వస్తాయా, ఇలా కూడా చెప్తారా అనేది మాకు అశాస్పదంగా ఉంది. దయచేసి ఈ ఛానల్స్లోనైనా ఆయన నిజాయితీపరుడు, అలాంటి కబ్జాలు లేవు, లేదా ఎవరికైనా ఈ పంగిలిలో కానీ ఈ చేపల చూడ మీద కానీ మధురెడ్డి గారు ఏదన్నా చేస్తున్నారేమో విచారించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన అవాస్తవాన్ని వాళ్ళైనా సరే తిరిగి ఇది అవాస్తవం, ఎక్కడో తప్పు జరిగిందని ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాను.